విజయవాడ స్థానిక 61వ డివిజన్ నందు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిని దాసరి ఉదయశ్రీ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయశ్రీ మాట్లాడుతూ కాలనీని మోడల్ కాలనీగా మారుస్తానని, ముఖ్యంగా మహిళలు స్టోర్ అడుగుతున్నారని, వారి కోసం కాలనీలోనే స్టోర్ ఏర్పాటు చేస్తానని, లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు. అనంతరం దాసరి దుర్గారావు మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. अंदर की नमस्कार. ना पेर दासरी उदयश्री. नीन 61వ डिवीजन तेलुगुदेशं पार्टी कॉर्पोरेटर अभ्यर्थिगा पोटी चेस्तुन्नानु. ई रोजु वांबे कालनी एच ब्लाक लो मा पर्यटन कोनसागिस्तुन्नाम. नायकुलतो कार्यकर्तलतो प्रजलतो ममेकमै ई रोजु डिवीजन पर्यटन चेस्तुन्नाम. प्रजलु बरी कष्टालु पडुतुन्नारु काबट्टी नेनु अंदर दग्गरिकी इंटिंटिकी वेल्लि पादयात्र चेस्तुन्नानु काबट्टी नाकु तेलुस्तुंदि. अलागे ई एच ब्लाक लो उन्न प्रजलंदरिकी कूडा నేను ఒకటే చెప్పగలను. మనమంటూ గెలిచిన తర్వాత ఈ పార్కుల్ని మంచి డెవలప్‌మెంట్ చేస్తాము. అలాగే స్టోర్ కోరుకుంటున్నారు. స్టోర్ ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. బాగా ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీ స్టోర్ దగ్గరలో అందుబాటులో ఏర్పాటు చేస్తాము. అంతే కాకుండా పిల్లలందరూ కూడా మంచి లైబ్రరీలో మంచి బుక్స్ అవగాహన శక్తిగలవే మేము ఏర్పాటు చేస్తాము. అలాగే ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాము. వాటర్ తాగే వాటర్ కూడా బాగా ఇబ్బందిగా ఉంటుందని విన్నాను. వాటర్ కూడా ఏర్పాటు చేస్తామని నేను తెలియజేస్తున్నాను. ప్రజలకు ఎప్పుడు ఒకటే చెప్పగలను. మాది చాలా చిన్న స్థాయి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు. దీన్ని వినియోగించుకొని ప్రజలకు 5 సంవత్సరాలు కూడా ఎల్లవేళల అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా చెప్పగలను. మేము కారులో తిరిగే వాళ్ళం కాదు. మేము కేవలం పాలకులం కాదు, సేవకులం మాత్రమే అని నేను చెప్పగలను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు 61వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా వాంబే కాలనీ హెచ్ బ్లాక్ 1, 3, 2, 3 ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున భ్రమరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 20 నెలల కాల పరిమితిలో పెరగని ధరలు లేవు, పెరగని వస్తువు లేదు. పెట్రోల్ నుండి డీజిల్ వరకు, ఉప్పు నుంచి పప్పు వరకు ప్రతి వస్తువు పెంచుకుంటూ నిలబడుతున్నారు. అభివృద్ధి లేదు, అరాచకమైన పరిపాలన కొనసాగుతుంది. దాడులు విధ్వంసాలు ఎక్కువైపోయినాయి. ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరగట్ల. ముఖ్యంగా ఈ హెచ్ బ్లాక్ ఏరియాలో మా పాంప్లెట్లను అధికార పార్టీ అభ్యర్థులు తొలగించడం జరిగింది. ఎక్కడ చూసినా మా పాంప్లెట్ తీసేశారు. ముఖ్యంగా ఈ హెచ్ బ్లాక్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ముఖ్యమైన 3-4 అంశాలు చెప్తున్నాము. మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపిస్తే ఈ హెచ్ బ్లాక్లో ఉన్న మెయిన్ గ్రౌండ్ని పార్కుగా తీర్చిదిద్దాం. ఈ హెచ్ బ్లాక్లో మా సొంత నిధులతో ఒక వాటర్ ప్లాంట్ నిర్మాణం చేస్తాము. రాబోయే రోజుల్లో కమిషనర్తో గారితో మాట్లాడి హెచ్ బ్లాక్లో ఉన్న ప్రజలకు మంచి స్టోర్ ఏర్పాటు చేస్తాము. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా పిల్లలకు కానీ ప్రజలకు కానీ విద్యావంతులకు కానీ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వారు పెద్దవారు కానీ అందరికీ కూడా మంచి లైబ్రరీని ఏర్పాటు చేస్తాము. ప్రజలకు వేళలా అందుబాటులో ఉంటాము. స్థానికంగా 35 సంవత్సరాలుగా నివాసం ఉన్నాము. ఎప్పుడు కూడా హెచ్ బ్లాక్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని 5 సంవత్సరాలు సద్వినియోగం చేసుకొని ప్రజలతోనే ప్రయాణం చేస్తాం, ప్రజలతోనే జీవిస్తాం.